ఆస్తి కోసం సిఐగా పనిచేసే తమ కన్న కొడుకు వేధిస్తున్నాడంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు వృద్ధ తల్లిదండ్రులు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం వెంకటాయపల్లెం గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర రెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సిఐగా పనిచేస్తున్నాడు. తమకు మరో కొడుకు, 2 కూతుళ్లు ఉన్నారని, అయితే ఆస్తిలో అధిక భాగం తనకే రాసివ్వాలని తమ పెద్ద కొడుకు సిఐ నాగేశ్వర రెడ్డి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే కొట్టడానికి వచ్చాడని ఈ వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయించాడు. సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి, సచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు 2 కొడుకులు, మీరు చచ్చిపోతే శరసగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు, ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, కొన్ని 50,000 వస్తుంది, నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా నువ్వు సంపాదించుకో, ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు, నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన, ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయిండ్రు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పంచు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన అని కాళ్ళు మొక్కినా చెప్పినా, చెప్తే కూడా కాక పొట్టనికి వచ్చిండు.